జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై షర్మిల చేయి చేసుకోవడంతో ఐపీసీ 353, ఐపీసీ 330 సెక్షన్ల కింద షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిలను పరామర్శించేందుకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకోగా పోలీసులు ఆమెను కూడా అడ్డుకున్నారు. దీంతో వైఎస్ విజయమ్మ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చూస్తూ ఉంటే ఒక విధంగా ఈ సీనియర్ కొద్దిగా హైప్ చేసే క్రమంలో భాగంగానే అన్నట్టు కనిపిస్తోంది. షర్మిల తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా హైప్ అవ్వాలి అన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? సీతారామరాజు, ప్రస్తుతం మనం ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. కాసేపటి క్రితమే వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ గారిని పోలీసులు అయితే మరి ఇక వైఎస్ జగన్ నివాసానికి తరలించారు. ఇక ప్రస్తుతం మరి షర్మిల గారైతే ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆమెపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 353, 330 రెండు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మొదటగా ఉదయం పూట మరి ఆమె తన నివాసం వద్ద ఉన్న మనం ఒకసారి విజువల్స్ లో ఇటు చూడొచ్చు. పోలీసులు అయితే మరి ఇక్కడ లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇంటి వద్ద కావచ్చు, అలాగే జరిగింది, అలాగే తోపులాట కూడా జరిగింది. ఇక ఆమెను పోలీసులు బలవంతంగా మరి వాహనంలోకి తరలిస్తున్న క్రమంలో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. మరి ఒక సిఐపై మరొక మహిళా కాన్స్టేబుల్ పై కూడా చేజ్ చేసుకున్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆమెపై 353, 330 రెండు కేసులు కూడా నమోదు చేశారు. ఇక మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న వైఎస్ షర్మిలను పరామర్శించడానికి కానీ కలవడానికి వైఎస్ విజయమ్మ వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించలేదు. వైఎస్ విజయమ్మ కూడా మరి కాస్త పోలీసులతో కొంత మరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆమెను వాహనం వద్ద నిలిపి రోడ్డు పైన అడ్డుకోవడంతో ఆమె కూడా ఆగ్రహించారు. మరి పోలీసుల తీరుపై కూడా ఆమె పోలీసులను కూడా నెట్టివేసినట్టు మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక పోలీసు ఈ యొక్క పోలీసుల తీరుపై కూడా నిరసిస్తున్నాయి. మరి వారిపైనే దాడికి తీరడం, అలాగే మరి పోలీసులు కూడా మరి వైఎస్ షర్మిలపై కేసుబుక్ చేయడం సంచలనమారు. శ్రీనివాస్, మరి ఇక్కడ పరిస్థితి చూస్తా ఉంటే ఒక విధంగా ఏంటంటే నిరుద్యోగ సమస్య, వాటి మీద నేను కూడా పోరాటం చేస్తాను. అంటే ఈ కోదండరాంతో పాటు ఇటు అందరూ కూడా, అంటే బీజేపీ ఫైట్ చేస్తోంది, ఇటు కాంగ్రెస్ ఫైట్ చేస్తోంది, నేను కూడా ఉన్నాను అని చెప్పి, నేను కూడా ఉన్నాను అన్న ఉద్దేశంలోనే తను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పిన ఆలోచనతో తన ఏమైనా హైప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ రోజు సీన్ క్రియేట్ అయిందంటారా? ఒక రకంగా మరి నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే టీఎస్పీఎస్సీ ఉద్యోగాల పేపర్ లీక్ కావచ్చు, ఆమె మొదటి నుంచి కొంత యాక్టివ్ గానే ఉన్నారు. ఇక తనతో కలిసి రావాలి, ప్రభుత్వం పోరాడాలని చెప్పి కూడా మరి అందరికీ లేఖలు రాయడం, పిలుపులు ఇవ్వడం సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి ఇక వైఎస్ షర్మిల కూడా ఈరోజు సిట్ కార్యాలయానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు, కానీ పోలీసులు అయితే ఆమె నివాసం నుంచి మరి ఆమెను రానియకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొంత ఆగ్రహించారు. అక్కడే మరి కొంత అయితే పోలీసులు కావచ్చు, ఇటు మరి వైఎస్ షర్మిల కావచ్చు, కొంత వీరిద్దరి మధ్యన కూడా తోపులాట జరగడము, మరి పోలీసులపై ఆమె స్వే చేసుకోవడము, ఇక ఆమెను చూడడానికి వచ్చిన ఎవరైతే మరి వైఎస్ విజయమ్మ ఉందో ఆమెను కూడా పోలీసులు అడ్డుకోవడము, పోలీస్ స్టేషన్ లోకి అనుమతించకపోవడంతో కొంత మరి ఇటు షర్మిల విషయం కావచ్చు, అలాగే మరి వైఎస్ విజయమ్మ విషయంలో కూడా పోలీసులు కూడా మరి కొంత అడ్డుకునే ప్రయత్నంలో మరి ఇరు వర్గాల మధ్య కొంత ఈ తోపులాట జరిగింది, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కొంత పోలీసులను అడ్డుకునడంలో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి అడ్డుకోవడంతో మరి పోలీసుల పైన చేయి చేసుకోవడం కూడా సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించిన టీఎస్పీఎస్ పేపర్ లీక్ విషయంలో మొదటి నుంచి కూడా మరి వైఎస్ షర్మిల గారు కొంత యాక్టివ్ గానే ఉంటున్నారు. మరి ప్రతిపక్షాలు అందరితో కలిసి పోరాడాలి ప్రభుత్వం పైన కూడా పిలుపునిస్తున్న నేపథ్యంలో కొంత మరి ఆమెను ప్రతిసారి కూడా పోలీసులు ఇక్కడే ఆమె నివాసం వద్ద లోటస్ పాండ్ లో అడ్డుకోవడం అయితే మరి మొదటి నుంచి అయితే అడ్డుకుంటున్నారు. ఈ రోజు ఇక ఆమె మరి రేపు హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో విచారణకు సంబంధించి ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగించి నేపథ్యంలో ఇప్పటికే సిట్ అయితే మరి హైకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో మరి రేపు ఆ యొక్క విచారణ ఉన్న నేపథ్యంలో మరి మరొకసారి కూడా మరి వైఎస్ షర్మిల మరి
బయటికి వెళ్లేందుకు మరి ఆమె కొంత ప్రయత్నించింది. అయితే ఆమె ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడము, మరి ఈ కార్యక్రమాలు అయితే ఉదయం నుంచి ఇటు వైఎస్ షర్మిల కావచ్చు, మరి అక్కడ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ దగ్గర వైఎస్ విజయమ్మ కూడా మరి పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళపై చేజ్ చేసుకోవడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే మరి ఒక 2 గంటలుగా కొనసాగుతున్న హైదరాబాద్ మరి వైఎస్ షర్మిల అయితే కొంత పోలీసులపై చేజ్ చేసుకోవడము, అలాగే మరి పోలీసులు కూడా ఆమెపై కేసు నమోదు చేయడము, బందరా హిల్స్ లో మరి చూడడానికి కానీ విజయమ్మ అనుమతించకపోవడం, ఇవన్నీ కార్యక్రమాలు అయితే మరి ఒక 2 గంటలకు సమకూరుతున్నారు. ఎవరు చాలా చాలా తీసుకెళ్ళండి.